हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो पलु जिल्लालो भारीगा पेयनटुवंटि उष्णोग्रतलु जुलै मोदटि वारंलो कोन्नि जिल्लाल्लो मात्रमे कोरुनटुवंटि वर्षालु विवरालकु वेल्लामे। ए जिल्लाल्लो वर्षालु पडतायि, तेलुगु राष्ट्रालो वातावरण परिस्थिति अंटे पूर्ति समाचारान्नि तेलुसुकुने मुंदु मीरु इंका मन ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి। ఇక లేట్ చేయకుండా వివరాలలోకి గనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దక్షిణ మధ్య బంగాళాఖాతం నుంచి మధ్యాంధ్ర వరకు విస్తరించనుంది। దీని ప్రభావంతో మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది। అయితే గత 2 రోజులుగా గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి। ఈదురుగాలుల ప్రభావం కూడా అత్యధికంగా ఉంది। అయితే ప్రస్తుతానికి అల్పపీడన కారణంగా జూలై 3 నుంచి గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా వర్షాలు పెరగనున్నాయి। ముఖ్యంగా చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ రోజు నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరుగుతాయి రానున్నటువంటి 3 రోజుల పాటు। బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం నైరుతి ఋతుపవనాల ప్రభావం తెలంగాణ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుంది జూలై మొదటి వారంలో। మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ భారీ వర్షాలు కూడా నమోదవుతాయి। నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, జయశంకర్, భూపాలపల్లి, యాదాద్రి ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి। ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పొడి వాతావరణమే కొనసాగనుంది। ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్। థ్యాంక్ యూ।